గైస్, దిస్ జేపీఓ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం లాస్ట్ వీడియోలో మనం స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడడం. సో స్టాటిస్టిక్స్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఈరోజు రియల్ టైంలో ఒక డేటా సెట్లో అవి మనకి ఎలా యూజ్ అవుతాయని దాని గురించి మాట్లాడుతాను. చూడండి, సో ఆల్రెడీ మనం టైటానిక్ డేటా సెట్ మీద వర్క్ చేస్తున్నాం కదా. సో నేను సేమ్ డేటా సెట్తో వాటిని కన్సిడర్ చేస్తున్నాను. సో మీన్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి, మీడియన్ ఎలా ఉంటుంది, సో డిఫరెన్స్ ఏమైనా వస్తుంటుందా అనే దాని గురించి ఈరోజు మాట్లాడదాం. సో లాస్ట్ వీడియోలో మీరు వీడియో చూడకపోయినట్లయితే ఖచ్చితంగా ప్లేలిస్ట్లో మిషన్ లెర్నింగ్ స్టాటిస్టిక్స్ ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటాయి, వాటిని చూసాక ఈ వీడియో చూడండి. ఓకేనా? సో ఈ థర్డ్ వీడియో ఈ సెక్షన్లో. సో దీనికంటే ముందుగా చిన్న నోటిఫికేషన్. సో ఎవరైతే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి, అలాగే మన వీడియోస్ అన్నింటినీ కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా వీడియోస్ చేస్తుంటాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో బేసిక్ లైబ్రరీస్ మనకు తెలుసు కదా, ఫోర్ లైబ్రరీస్, బేసిక్ ఫోర్ లైబ్రరీస్ని మనం ఇంపోర్ట్ చేస్తున్నాం ఇక్కడ. అలాగే ఇంపోర్ట్ వార్నింగ్స్. సో ఏదైనా అప్డేట్స్ వచ్చేసి ఏదైనా ఒక మెథడ్ డిప్లికేట్ అయిపోయి ఉంటే ఇంపోర్ట్ వార్నింగ్స్ మనకి వార్నింగ్ మెసేజ్ని చూపించకుండా చూడడానికి నేను వార్నింగ్స్ డాట్ ఫిల్టర్ వార్నింగ్స్ ఆఫ్ ఇగ్నోర్ అని ఇచ్చాను. సో ఈ కమాండ్ ద్వారా మనకి ఆ ఇగ్నోర్ అది ఏం చేస్తుంది అంటే ఇగ్నోర్ చేస్తుంది అనమాట, అలాంటి మెసేజ్ని మనకి జూపిటర్ నోట్బుక్లో డిస్ప్లే చేయదు అనమాట. సో అందుకోసం చేస్తాను ఇలాగా. సో ఆల్రెడీ నేను కోడ్ అంతా ప్రిపేర్ చేస్తాను, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. జస్ట్ ఇది ఒక 5 మినిట్స్ వీడియో అంతే. సో టైటానిక్ డేటా సెట్ని తీసుకున్నాను ఇక్కడ, ట్రైన్ డాట్ సిఎస్వీ. మనకు తెలుసు కదా ఎలా రీడ్ చేయాలో. ఈ వీడియోస్ మీకు ఎవరికైనా తెలియకపోతే, ఐ మీన్ డేటా అనాలిసిస్ గురించి, పాండస్ లైబ్రరీ గురించి మీకు తెలియకపోతే మన ఛానల్లో ఉన్న డేటా అనాలిసిస్ ప్లేలిస్ట్ని చూడండి. ఓకేనా? సో దాని కంటిన్యూషన్ అనమాట ఇవన్నీ కూడా. పిడి డాట్ రీడ్ సిఎస్వీ ఆఫ్ టైటానిక్ డాట్ సిఎస్వీ. సో హెడ్ అని ఇచ్చాను కాబట్టి ఫస్ట్ 5 రోస్ వస్తాయి. సో ఫస్ట్ 5 రోజుల్లో డేటా ఉంటుంది మనకి ఇలాగా. సో నేను సర్వైవల్ క్లాస్ చూపిస్తున్నాను కదా, ఇది చూడండి జస్ట్. ఓకేనా? సో ఇక్కడ మీన్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ కానీ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ కానీ తీసుకుంటానమాట. సో ఇక్కడ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ఏదంటే ఏజ్ అనమాట, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. సో డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఏజ్. ఓకే? సో ఇయర్స్లో తీసుకుంటే మంత్స్లో తీసుకోవచ్చు, ఆఫ్ కోర్స్ మంత్లో కూడా తీసుకోవచ్చు, ఇప్పుడు అది కంటిన్యూస్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది కంటిన్యూస్ 0.4 మంత్స్ అంటే మంత్స్ కూడా ఉంటాయి కాబట్టి వీటిలో. సో ఇది కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ కానీ కన్సిడర్ చేస్తున్నాం ప్రస్తుతానికి. సో ఆ వేరియబుల్ని తీసుకున్నాను. సో ర్యాండమ్ వేరియబుల్ గురించి నేను అనదర్ వీడియో చేస్తాను. ఓకేనా? ఖచ్చితంగా చేస్తాను. నెక్స్ట్ వీడియో మేబీ ర్యాండమ్ వేరియబుల్స్ గురించి ఉంటుంది. సో ఇప్పుడు ఏజ్ అనే ఒక కాలం ఇక్కడ, ఎందుకంటే సర్వైవల్ క్లాస్ ఇవన్నీ కేటగిరీ వేరియబుల్స్ అనమాట, సర్వైవల్ క్లాస్ కానీ పీ క్లాస్ కానీ. సో కేటగిరీ వేరియబుల్ అంటే ఏంది, ర్యాండమ్ కంటిన్యూస్ వేరియబుల్ అంటే ఏంది, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏందో, వాటన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియో మాట్లాడతాను. సో ఇక్కడ మనం మెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. సో ఏజ్ అనేది ఒక కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. సో ఇది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో అందుకని సో ఇది వచ్చేసి కూడా ఎస్బీఐ సిబ్లింగ్స్, ఇది కూడా కేటగిరీ వేరియబుల్స్ అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో మీన్ డిఎఫ్ డాట్ ఏజ్ డాట్ మీన్. ఓకేనా? సో పాండా సిరీస్ని యూస్ చేసుకొని మనం మెయిన్ క్యాలిక్యులేట్ చేస్తాం. మెయిన్ ఎంత వచ్చేసింది మనకి 29.699 వచ్చేసింది. సో యావరేజ్గా అరౌండ్ 30 ఇయర్స్ వాళ్ళు, ఐ మీన్ 29 కానీ 30 కానీ మీరు ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు, 0.5 కంటే ఎక్కువ ఉందని నేను 30గా కన్సిడర్ చేస్తున్నాను. అరౌండ్ 30 ఇయర్స్ వాళ్ళు ఈ టైటానిక్ షిప్లో ఎక్కువ మంది ఉన్నారని దీని అర్థం అనమాట. ఓకేనా? సో అది నిజమా కాదా అని మనం ఏదైనా అవుట్లైర్స్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాము. డిఎఫ్ డాట్ ఏజ్ డాట్ మ్యాక్స్ అంటే సో మ్యాక్సిమమ్ 80 ఇయర్స్, 80 ఇయర్స్ ఒక మనిషికి 80 సంవత్సరాలు బతికే అవకాశం ఉందా లేదా, ఉంది. సో ఇది అవుట్లైర్ పాయింట్ కాదనమాట. సో 80 ఇయర్స్ ఉన్నవాళ్ళు మేబీ ఆ టైటానిక్ షిప్లో ఉండొచ్చు కూడా. ఓకేనా? సో అందుకని 80 ఇయర్స్ మనం కన్సిడర్ చేయొచ్చు, ఇది యాక్చువల్ వాల్యూగా మనం అనుకోవచ్చు. ఓకేనా? ఏజ్ డాట్ మీన్ అంటే అసలు ఇక్కడ 0.42, దీని అర్థం ఏంటంటే 0.4 అంటే ఇయర్స్లో కన్సిడర్ చేసినప్పుడు ఇది 0.4లో ఉంది కాబట్టి ఎవరో పిల్ల కానీ పిల్లవాడు కానీ 4 మంత్స్ వాళ్ళు ఉన్నారన్నమాట, బేబీస్ ఉన్నారు. సో వాళ్ళని 0.4గా ఏజ్గా కన్సిడర్ చేస్తున్నారు. ఇక్కడ 0.4 అంటే ఏజ్ 4లో ఎలా ఉంటుంది, 0 పాయింట్స్లో ఎలా ఉంటుంది అనుకోవద్దు. ఇది ఏజ్ ఇయర్స్లో ఉంది కాబట్టి మనం దీన్ని 0.4 అంటే 4 ఇయర్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి సో నేను అసలు ఈ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ని యూస్ చేసుకొని ఏజ్ వేరియబుల్ని అది ఎలా వర్క్ చేస్తుందో చూస్తున్నాను అనమాట. సో ఐ మీన్ ఇది నిజంగా మీన్ కరెక్ట్గా ఉందా లేదా, వేరియబుల్స్ ఎక్కడైనా డిఫరెన్స్ వస్తున్నాయా, అవుట్లేయర్స్ పాయింట్స్కి ఏమైనా ఉన్నాయనేసి చూస్తున్నాను. సో దానికోసం చూస్తే మనం చూడండి, ఇక్కడ నేను ఒక డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ని యూస్ చేస్తాను. ఈ ఫస్ట్ లైన్ వచ్చేసి ఫిగర్ సైజ్ని డిసైడ్ చేసింది. నేను 10x6 ఇచ్చాను. 10x6 అంటే 10 రోస్ 6 కాలమ్స్ అనమాట.
ఓకేనా. 10 రోస్ అన్నప్పుడు ఇట్లా వెళ్తుంది, రోస్ అన్నప్పుడు ఇట్లా వస్తుంది అనమాట. సో ఓకేనా, ఐ మీన్ కాలమ్స్ అంటే ఇట్లా వస్తుంది, 10 అన్నప్పుడు 10 రోస్ అన్నప్పుడు ఇట్లా వెళ్తుంది, కాలమ్స్ అంటే ఇట్లా వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, డిఎఫ్ ఆఫ్ ఏజ్ డాట్ డ్రాప్ ఏ డ్రాప్ ఎన్ఏ ఎందుకు ఇచ్చారంటే నల్ వాల్యూస్ని ప్లాట్ చేయదు అనమాట. సో నల్ వాల్యూస్ని మీరు ఖచ్చితంగా తీసేయాల్సి ఉంటుంది, అందుకే నేను డ్రాప్ చేశాను. యాక్సెస్ ఎలా చేయాలంటే, యాక్సెస్ అనేది ఏ వైపు నుంచి కాలమ్ వైజ్ కన్నా రో వైజ్ కానీ చేయాలని అడుగుతుంది. నేను 0 ఇచ్చాను కాబట్టి అది రో వైజ్గా కన్సిడర్ చేస్తుంది అనమాట. కాలమ్ ఎం వచ్చేసి మెజెంతా కలరు. సో కలర్ జీ అని పెట్టుకుంటే గ్రీన్ కలర్లో మీకు ఈ ప్లాట్ వస్తుంది. నేను కొంచెం కలర్ఫుల్గా ఉండాలనేసి ఎం ఇచ్చాను, సో అందుకనే ఈ కలర్లో వచ్చింది. ఓకేనా. పిఎల్టీ డాట్ షో వచ్చేసి మనకి ఇక్కడ వచ్చే మ్యాట్ ప్లాట్ ఎక్స్టెన్షన్ని రిమూవ్ చేయడానికి పిఎల్టీ డాట్ షో అని చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ చేశానంటే నాకు ఈ ప్లాట్ వచ్చింది. సో ఇక్కడ మీరు కన్సిడర్ చేస్తే ఇక్కడ పీక్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందన్నమాట, ఇది కదా పీక్. సో ఆల్మోస్ట్ 0.35% వరకు వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎంతమంది అంటే అరౌండ్ ఇక్కడ ఇది 20, ఇది 40, ఇక మేబీ ఇక్కడ 30 ఉండొచ్చు. సో అరౌండ్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అందుకనే మన మీన్ కూడా 30 దగ్గరగా వచ్చిందనమాట. సో 30కి దగ్గరగా ఎందుకు వచ్చిందంటే అందుకే వచ్చిందనమాట. ఈ పీక్ ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే పిల్లలు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఓకేనా, పిల్లలు చాలా చిన్న పిల్లలు. ఓకేనా, చాలా చిన్న పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఏజ్ 80 మ్యాక్సిమం వాల్యూ. సో 80కి చాలా తక్కువ మంది ఉన్నారు. 80 దగ్గర చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగే ఇంకా మీకు చూసుకుంటే 60 కూడా తక్కువే ఉన్నారు. 50 ఏజెస్ వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు ఇక్కడ. 40 మెయిన్, 20 to 40 లోపల ఎక్కువ పీపుల్ ఉన్నారు. ఎక్కువ మంది 20 to 40 ఏజ్ లోపల ఉన్నారు. అంటే మేబీ వీళ్ళంతా మిడిల్ ఏజెస్ అనుకోవచ్చు. సో డిఎఫ్ ఆఫ్ ఏజ్ డ్రాప్ ఎన్ ఎక్సెస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం సో ఇది మనం సిరీస్లో కనుక్కున్నాం. అలాగే 90 RSలో తీసుకున్నట్టయితే ఏజ్ కాలంని, మనం ముందుగా ఏజ్ని రెండింటి కనుక్కోవాలంటే 90 RSలోకి తీసుకోవాలంటే ముందు మనం నాన్ వాల్యూస్ నల్ వాల్యూస్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అఫ్కోర్స్ దీంట్లో నల్ వాల్యూస్ ఉన్నాయి. ఈ లాస్ట్ వీడియో మనం డేటా అనాలిసిస్ చేసినప్పుడు ఈ డేటాస్లో నల్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చూపించాను నేను. సో ఆ నల్ వాల్యూస్ అన్నింటినీ ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి ఒక అరేగా క్రియేట్ చేశాను. సో 2D అరేగా దీన్ని ఫామ్ చేస్తున్నాను. ఏజ్ అనేది ఇప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. అఫ్కోర్స్ ఇక్కడ మనం చూడొచ్చు ఏజ్ ఎలా ఉంటుందో. సో ఏజ్ చూడండి, అరే సరేనా, అరేలో ఉంది ఇప్పుడు ఇదంతా. సో ఇంత పెద్దది మీకు అవుట్పుట్ చూపించడానికి బాగుంటుంది కాబట్టి నేను దాన్ని డిలీట్ చేసేసాను. సో చూస్తున్నారు కదా, ఏజ్ డాట్ మీన్ అంటే సేమ్ 29.6 ఎలా వచ్చిందో ఇక్కడ సేమ్ అని కూడా అదే వచ్చింది. కాబట్టి మనకి లాస్ట్ వీడియోలో మీకు మీడియన్ ఉంటుంది కదా, మీడియన్ని అవుట్లేయర్ని ఉన్నా కూడా మనకి మెయిన్ కరెక్ట్ మీడియన్ బాగా వర్క్ అవుతుందని చెప్పాను. సో బట్ ఇక్కడ మనం చూసినట్లయితే మనం డేటాను ప్లాట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి ఎలాంటి అవుట్లేయరు కనిపించట్లేదు అనమాట. ఒకవేళ అవుట్లేయర్ ఉంటే మీడియన్ యూస్ చేయాల్సి వస్తుంది. బట్ మనకి మెయిన్ ఇక్కడ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందన్నమాట, బికాస్ అవుట్లేయర్ ఇక్కడ ఏం లేదు. ఓకేనా, ఎలాంటి ఎర్రర్ పాయింట్ లేదు, మైనస్ లేవు, జీరోలు లేవు. అలాగే 80 కంటే అట్లా 120 లేకపోతే 130 ఇయర్స్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇవన్నీ కరెక్ట్ డేటానే అనుకోవచ్చు. సో మనం మీన్ కన్సిడర్ చేయొచ్చు. అఫ్కోర్స్ మీరు మీడియన్ కూడా కనుక్కోవచ్చు. మీడియన్ తీసుకున్నప్పుడు ఎన్పీ డాట్ మీడియన్ ఆఫ్ ఏజ్ ఈక్వల్ టు 28 వచ్చింది. చూసారా, 28 ఇయర్స్ వచ్చింది. బట్ మీన్ తీసుకున్నప్పుడు 29 వచ్చింది అనమాట. మీడియన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. సో అలాగే స్టాండర్డ్ డీవియేషన్. సో స్టాండర్డ్ డీవియేషన్ ఇప్పుడు కూడా వేరియన్స్ నుంచి మీన్ నుంచి డివియేట్ అవుతూ ఉంటుంది అనమాట. 3 డివియేషన్స్లో డివియేట్ అవుతుంటుంది. సో మీన్ ఇక్కడ 29 అనుకుంటే 29 నుంచి, సో ఫస్ట్ డివియేషన్, సెకండ్ డివియేషన్, థర్డ్ డివియేషన్ ఇట్లు కూడా సేమ్, ఫస్ట్ డివియేషన్, సెకండ్ డివియేషన్, థర్డ్ డివియేషన్. సో ఇది ఇంకొక ఫార్ములా ఉంటుంది, 65-97-99 రూల్ ఉంటుంది. సో దెన్ దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ డివియేషన్లో మీన్ నుంచి ఎలా డివియేట్ అవుతుంది అనేది స్టాండర్డ్ డివియేషన్ అనమాట. సో ఇవి లాస్ట్ వీడియోలో మనం అన్నీ చూసాం. బట్ వీటన్నిటిని ఇట్లా విడివిడిగా కనుక్కోవడం కంటే మనకు ఒక సింపుల్ పాండస్ ఫంక్షన్ ఉంటుంది, అదేంటంటే డిస్క్రైబ్ అనమాట. డిస్క్రైబ్, సో డిస్క్రైబ్ని యూస్ చేసుకొని డిఎఫ్ ఆఫ్ ఏజ్ డాట్ డిస్క్రైబ్ అని మనం ఇస్తే కమాండ్. సో ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకొని మొత్తం కౌంట్ అంటే నంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ నేను చెప్తుంది. సో మెయిన్ వచ్చేసి 29.6.699 ఆల్రెడీ మనకు తెలిసింది. అలాగే స్టాండర్డ్ డివియేషన్ 14.525 ఆల్రెడీ ఇక్కడ మనకు ఉంది. ఇది అరేస్లో ఉంది, ఇది వచ్చేసి డేటా సిరీస్లో ఉందన్నమాట. ఇంకేనా, ఇది డేటా ఫ్రేమ్ యాక్చువల్గా.
మీరు ఏజ్కి బ్రాకెట్స్ పెట్టకుండా డాట్ పెట్టి ఇచ్చారంటే అప్పుడు సిరీస్లోకి వెళ్తుంది అనమాట. ఓకేనా? సో మినిమం ఏజ్ అంతా 0.42 ఆల్రెడీ మనకు తెలుసు. అలాగే 25% వరకు డేటా మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే 20 ఇయర్స్. 25% వరకు డేటా తీసుకుంటే 20 ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ. అలాగే 25 to 50% వరకు తీసుకుంటే 28 ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ. అలాగే 75% 50 నుంచి ఐ మీన్ అప్ టు 75% వరకు 38 ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ. ఓకేనా? సో 75 to 100% వరకు తీసుకుంటే 4 క్వార్డినేట్స్ అనమాట, 4 క్వార్టర్స్, ఐ మీన్ 4 క్వార్టర్స్, 0 to 25, 25 to 50, 50 to 75, 75 to 100. సో అందుకనే మిన్ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యింది కాబట్టి ఐ మీన్ మిన్. సో 0 వాల్యూ ఇక్కడ వచ్చింది, మ్యాక్స్ వాల్యూ 100% వాల్యూ ఇక్కడ వచ్చింది అనమాట మ్యాక్స్. ఓకేనా? 80 వచ్చేసింది. సో ఇవన్నీ ఫంక్షన్స్ని మనం జస్ట్ ఒక సింగిల్ స్టేట్మెంట్లో మనం ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి పాండాస్ అలౌ చేస్తుంది అనమాట. సో అందుకే మనం లైబ్రరీస్ని బాగా నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ కూడా ఒకసారి. సో సేమ్ ప్లాట్ అనమాట ఇది కూడా, బట్ ఇదేంటంటే హిస్టోగ్రామ్ అనమాట. ప్లాట్ మ్యాట్ ప్లాట్ లైబ్రరీని యూస్ చేసుకుని మనం హిస్టోగ్రామ్ని ప్లాట్ చేయొచ్చు. ఇది వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ అనమాట, ఇది డిస్ట్రిబ్యూషన్ ప్లాట్, ఇది వచ్చేసి హిస్టోగ్రామ్ అనమాట. డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ కూడా ఇలాగా, ఇది కెర్నల్ డెన్సిటీ ఎస్టిమేషన్ అంటారు దీన్ని. ఈ లైన్ ఉంది కదా, దీన్ని కేడిఈ అంటారు. సో ఇదేంటంటే పీక్స్ అన్నిటిని కవర్ చేస్తూ వెళ్తుంది అనమాట. ఇది ఈ లైను హైయెస్ట్ పీక్స్ అన్నిటిని కవర్ చేస్తూ వెళ్తుంది అనమాట. సో అలాగే ఇక్కడ ఇదేంటంటే హిస్టోగ్రామ్ అనమాట, ఇది సేమ్ హిస్టోగ్రామే బట్ కలర్స్ చేంజ్ అయ్యాయంతే. సో ఇక్కడ కూడా చూసినట్లయితే అరౌండ్ 29 దగ్గరకు వచ్చేసరికి, 30 ఇక్కడ ఉంది, 29 ఇక్కడ ఉంది, అరౌండ్ ఇక్కడ మనకి మీన్ వస్తుంది అనమాట. ఓకేనా? మీన్ నుంచి మనకి వాల్యూస్ ఉంటాయి అనమాట. సో మీన్ నుంచి ఇటు వెళ్తే మైనస్ డీవియేషన్స్ వెళ్తాయి, ఇటు వెళ్తే ప్లస్ డీవియేషన్స్ వెళ్తాయి అనమాట. సో డేటా అసలు నిజంగా అలా ప్లాట్ అవుతుందా లేదా, అన్ని పాయింట్స్ ఎలా ఉన్నాయి అని చూడాలనుకుంటే అఫ్ కోర్స్ మీరు చూడొచ్చు, బట్ బీ కేర్ఫుల్. ఇక్కడ నేను 714 పాయింట్స్ మనకు ఆల్రెడీ ఇక్కడ కౌంట్లో చూపించింది కాబట్టి, నేను ఇది లెస్ అమౌంట్ ఆఫ్ డేటా కాబట్టి ఈజీగా ప్లాట్ చేయొచ్చు. సో లెన్ ఆఫ్ ఎక్స్ నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తాను, ఎన్పీ డేటా రేంజ్ ఆఫ్ 714 ఇచ్చాను. సో అదేం చేస్తుందంటే 714 ఇచ్చేసింది. సో ఆ డేటా పాయింట్స్ అన్నిటిని నేను ఏం చేస్తున్నాను అంటే ప్లాట్ చేస్తున్నాను అనమాట. సో డేటా నిజంగా ఎలా డిస్ట్రిబ్యూషన్ అయింది చూడాలంటే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ డేటా పాయింట్స్ ఇండెక్సెస్ అనమాట. 0 x-axis ఇండెక్సెస్ ఉన్నాయి, సో y-axis ఏజెస్ ఉన్నాయి అనమాట. 0 to 80, 80 ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ, 0 ఈజ్ ద మినిమం వాల్యూ. సో వీటన్నిటిని నేను ప్లాట్ చేశానంటే, సో ప్లాట్ చేస్తే ఏమవుతుందో చూడండి. సో ప్లాట్ ఎలా చేస్తాను, PLT డాట్ ఫిగర్ సైజ్ ఇచ్చేసాను, 12x8 ఇచ్చాను. అలాగే స్కాటర్ ప్లాట్ అనమాట, ఇది స్కాటర్ ప్లాట్. ఇలా డాట్స్ వస్తున్నాయంటే xy బేస్ చేసుకొని, సో వన్ x1 y2 ఉందనుకోండి, xలో 1 నుంచి స్టార్ట్ అయ్యి వైలో 2కి వెళ్ళి ఒక డాట్ పెడుతుంది అనమాట. సో అలాగా ఈ స్కాటర్ ప్లాట్ను ప్లాట్ చేసింది అనమాట, ఇండెక్స్ని బేస్ చేసుకొని. వై వాల్యూలో ఏజెస్ ఉన్నాయి కాబట్టి ఇండెక్స్లో ఎక్స్ వాల్యూస్ ఉంటాయి, ఎక్స్లో ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి, వాటన్నింటిని బేస్ చేసుకుంది. సో PLT డాట్ టైటిల్ వచ్చేసి ఇదనమాట, PLT డాట్ టైటిల్ మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, ఈ ప్లాట్ టైటిల్ అనమాట. సో PLT డాట్ వై లేబుల్, వై యాక్సెస్లో ఏముండాలని ఏ లేబుల్ మెన్షన్ చేస్తుందో ఇక్కడ ఇచ్చాను. అలాగే PLT డాట్ ఎక్స్ లేబుల్ వచ్చేసి ఇండెక్స్కి ఇచ్చాను. PLT డాట్ షో అంటే మనకి మ్యాట్ ప్లాట్ ఒక నోటిఫికేషన్ని, అంటే ప్లాటింగ్ నోటిఫికేషన్ని అవాయిడ్ చేయడానికి ఇది ఇస్తున్నాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ప్రాక్టికల్ ఓరియంటెడ్లో మనం స్టాండర్డ్ డివియేషన్ని, మీన్ని, సో వీటన్నిటిని ఎలా యూస్ చేయాలని దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్లో రాయండి. ఇంకేదైనా మీకు వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా అడగండి. మన ఛానల్ని షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.